శాంతి మురళీరవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ 3/9/2021 బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా పరస్పరంలో ఒకరికొకరు బాబా స్మృతిలో ఉండేందుకు సూచనలను ఇచ్చుకుంటూ ఒకరినొకరు సావధానపరచుకుంటూ ఉన్నతి పొందండి తండ్రి సమానం జ్ఞాన సంపన్నమయ్యే పిల్లలు సదా చిరునవ్వుతూ ఉంటారు ఎప్పుడు ఏ విషయానికి దుఃఖించరు ఏమి జరిగినా ఇది కొత్తదేమీ కాదు అని భావిస్తారు ఇప్పుడు ఎవరైతే జ్ఞానస్వరూపులుగా అనగా దుఃఖించకుండా ఉంటారో ఎప్పుడు ఏ విషయంలోనూ అశాంతి చెందరో అటువంటి వారికే స్వర్గంలో చక్రవర్తి పదవి లభిస్తుంది ఎవరు దుఃఖిస్తారో వారు పోగొట్టుకుంటారు అనగా పదవిని తగ్గించుకుంటారు బాబా మిమ్మల్ని పొంది సర్వస్వము పొందాము అనే నశలో ఉంటారు ఈ ఖుషి నశ సంగమయుగంలోనే ఉంటుంది సత్యయుగంలో కూడా ఇటువంటి సంతోషం ఉండదు గృహస్థంలో ఉంటూ ఉద్యోగ వ్యాపారాలను చేస్తూ తండ్రి ద్వారా అనంతమైన వారసత్వాన్ని పొందుతున్నాను అని సదా గుర్తుండాలి ఆత్మల తండ్రి నిరాకారుడు ఆత్మ కూడా శరీరాన్ని ధరించనంత వరకు నిరాకారమే ఆత్మిక టీచరు ఆత్మలను చదివిస్తున్నారు కనుక ఒకరికొకరు తండ్రి స్మృతిని ఇప్పించుకోవాలి పతిత పావనుడైన తండ్రి ఇప్పుడు మన ఎదురుగా కూర్చొని నన్ను తప్ప మరెవ్వరినీ స్మృతి చేయకండి అని చెప్తున్నారు స్మృతి యాత్రను ఒక్క పరమాత్ముడు మాత్రమే నేర్పించగలరు ఒక్క తండ్రి స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి వికర్మ జీతులవుతారు భగవంతుడు జ్ఞానసాగరుడు తన జ్ఞానాన్ని పిల్లలకు మాత్రమే ఇస్తారు బాబా నామరూపాలకు అతీతమైనవారు పతిత పావనులు సుఖశాంతి సాగరులు తన పిల్లలకు ఈ అద్భుతమైన వారసత్వాన్నే ఇస్తారు బాబా చెప్తున్నారు నన్ను స్మృతి చేయండి వారసత్వాన్ని కూడా స్మృతి చేయండి ఇంత మాత్రం చాలు భక్తి విస్తారమైనది జ్ఞానము విత్తనం వంటిది జ్ఞానము ద్వారానే సద్గతి లభిస్తుంది బాబా భారతదేశంలోనే వచ్చి ప్రపంచమంతటికీ సద్గతినిస్తున్నారు కనుక ఇది అతి గొప్ప తీర్థస్థానము బాబా ఈ పతిత సృష్టిని పావనంగా చేస్తున్నారు అజామిలుని వలె పాపాత్ములుగానున్న వారిని శ్రేష్టాచారులుగా తయారు చేస్తున్నారు ఒక్క తండ్రిపైనే శుద్ధమైన సత్యమైన మోహం ఉంచుకోవాలి వారినే స్మృతి చేయాలి దేహధారులపై మమకారాన్ని తొలగించుకోవాలి నిమిత్త మాత్రంగా ఉంటూ అన్ని కర్మలను చేయాలి బాబా చెప్తున్నారు పిల్లలారా మీరు వికర్మాజీతులుగా కావాలి దాని కొరకు కర్మేంద్రియాలతో ఎటువంటి వికర్మ చేయరాదు దీనిపై చాలా గమనముంచాలి భగవంతుడు తయారు చేసిన ఈ నాటకం అవినాశి ఆత్మలోని పాత్ర అవినాశి ఈ డ్రామా రహస్యాన్ని స్పష్టంగా చెబుతున్నారు అంతేకాని పరమాత్మ
చనిపోయిన వారిని బ్రతికిస్తారు అనుకోవటం మూఢనమ్మకం. ఇక్కడ మంత్రతంత్రాలు లేవు. పతిత పావనుడైన పరమాత్మను స్మృతి చేసినప్పుడే దైవత్వం లభిస్తుంది. బాబా చెప్తున్నారు, మహాభారత యుద్ధం తరువాత పవిత్రత ద్వారా స్వర్గం గేటును మీరే తెరుస్తారు. దేవతల రాజధాని స్థాపన అవుతుంది. స్వర్గరాజ్యం మీ జన్మసిద్ధ అధికారం. బాబా చెప్తున్నారు, నేను మిమ్ములను జ్ఞాన సంపన్నంగా చేస్తున్నాను. సత్యయుగంలో అశాంతి ఉండదు. చిన్న పిల్లలు కూడా దుఃఖించరు. అందరూ చిరునవ్వుతో ఉంటారు. ఆ సంస్కారాన్ని ఇక్కడి నుండే నేర్చుకోవాలి. ఎవరు మరణించినా దుఃఖపడరాదు. ఎవరు దుఃఖించకుండా ఉంటారో వారే చక్రవర్తి పదవిని పొందుతారు. మీకు ఎవ్వరిపైన కూడా మోహం ఉండరాదు. బాబా చెప్తున్నారు, ఏమాత్రము జ్ఞానం వినని వారిని కుంభకర్ణులు అంటారు. వరదానము సాక్షిస్థితి అనే సీటు ద్వారా చింత అనే శబ్దాన్ని సమాప్తం చేసే మాస్టర్ త్రికాలదర్శి భవ. ఈ డ్రామాలో ఏం జరిగినా అందులో కళ్యాణమే నిండి ఉంది. ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు వివేకవంతులకు రావు. నష్టంలో కూడా కళ్యాణం ఇమిడి ఉంటుంది. బాబా తోడు మరియు చేయి ఉంటే అకల్యాణమే జరగదు. ఇటువంటి భవ్యమైన సాక్షిస్థితి అనే సీటుపై ఉంటే ఎప్పుడూ చింతించరు. సాక్షిస్థితి చింత అనే పదాన్నే సమాప్తం చేస్తుంది. అందువలన త్రికాలదర్శులై నేను చింతించను, ఇతరులను చింతింపచేయను అని ప్రతిజ్ఞ చేయండి. స్లోగన్, మీ సర్వకర్మేంద్రియాలను ఆజ్ఞానుసారం నడిపించినప్పుడే స్వరాజ్య అధికారులవుతారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి, ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. ఓం శాంతి.